ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం, దళిత ఐక్య ప్రజా సంఘాల నేతల ఆరోపణ. ఖమ్మంలో తల్లిపాల వారోత్సవాల ర్యాలీ, తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎంఆర్ ఆఫీస్ వద్ద న్యూడెమోక్రసీ పార్టీ ధర్నా. మహిళా ఎమ్మెల్యేపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వర్గీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. సుప్రీంకోర్టు వర్గీకరణ విషయంలో రెండు విరుద్ధమైన తీర్పులు ఇవ్వడం ఆశాస్పదమని అన్నారు. మాల మాదిగలను విడదీసి ఐక్యతను దెబ్బతీసే విధంగా మాదిగలను మభ్యపెడుతుందని ఆరోపించారు. నిరంతరం పోరాటం చేయాలి, నిరంతరం పోరాటం. ఈ పోరాటంతో మన హక్కులు సాధించాలి. దానిలో భాగంగా ఇకపోతే వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది రాజకీయ కుతంత్రం, రాజకీయ రణరంగంలో మాలలోని బాధితుల నుంచి విడదీయాలి. ఎట్టి పరిస్థితుల్లో మాలలందరూ కాంగ్రెస్ కి వస్తారు ఓట్లు, మాదిగలు మరలా అయితే మనకి రాజ్యాధికారం వస్తుందని తెలుగుదేశం అప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు ఆరు అధికారులు ఉండగా తడియలు తీయాలి కానీ మోచుకొని నడుస్తుంది కానీ అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ నాయకులు కుట్రతోటి రాజకీయ కుట్రతోటి రామారావు ట్వీట్ చేసి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసి రాజ్యాంగ ఈ వర్గీకరణ అంశాన్ని తెరమిలింది. ఇది యథార్థం. తీసుకొచ్చిన వెంటనే వాళ్ళు సఫలీకృతం అయ్యారు. ఖమ్మం కలెక్టరేట్ తల్లిపాల వారోత్సవాలు ర్యాలీ. ఖమ్మంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. వారోత్సవాల ర్యాలీని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రారంభించారు. ఈ ర్యాలీ నగరంలోని పెలియం గ్రౌండ్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టకరమైనవని కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. తల్లిపాల వలన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. నమస్కారం అండి. ఇది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆరంభోత్సవం కోసం ఈ చక్కటి ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో అధికారులతో సహా ఎన్జిఓలు, మా ప్రముఖులైన డాక్టర్లు అందరూ పాల్గొనడం జరుగుతుంది. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మదర్స్కి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనేది, వాళ్ళ పిల్లల ఆరోగ్యం కోసం ఎందుకు ఇది మంచిది అనేది అవగాహన కల్పించడానికి పెట్టుకున్న కార్యక్రమం. చాలా చక్కటి కార్యక్రమం అండి. నేను జిల్లా కలెక్టర్ లాగా మా డాక్టర్ల తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అందరూ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తెలిసిన వాళ్ళైతే వేరే వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళైతే కనుక్కోవడానికి ప్రయత్నించండి, మా ఆశాలతో మాట్లాడండి, ఆన్లైన్ చూడండి. ఖచ్చితంగా మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచన పెట్టితే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ది బెస్ట్ అండ్ ది ఓన్లీ వే టు మేక్ ష్యూర్ దట్ మన పిల్లలందరూ హెల్తీగా ఆరోగ్యంగా వాళ్ళు పెరుగుతారనేది చూసుకునే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మరొకసారి ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రెస్ మిత్రులందరూ కూడా ధన్యవాదం. ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ధర్నా చేపట్టారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలతో పాటు అనేక సమస్యలను పరిష్కరించాలని సిపిఎంఎల్, న్యూడెమోక్రసీ, మాసులన్, జిల్లా కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు ఆవుల అశోక్ డిమాండ్ చేశారు. ఈ నెల 8న కలెక్టరేట్ ముందు 21న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. రిజర్వేషన్ అనే అంశం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పుని ఇవ్వటం జరిగింది. ఆ తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. అనేక దశాబ్దాల పాటు జరిగిన రెండు పెద్ద ప్రజా ఉద్యమాలతో ఒక తెలంగాణ ఉద్యమం విజయం సాధించింది. రెండో ఉద్యమం ఇవాళ వర్గీకరణ ఉద్యమం కూడా విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ రిజర్వేషన్ అంశం మీద అసలు అధ్యయనం చేయడానికి 1965 సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క మంత్రివర్గం లోకూర్ కమిషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి ఆ యొక్క జనాభాను బట్టి అని చెప్పి సర్జన భర్జన జరిగిన లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గం నుంచి మొదలైన రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని లేదనే అంశం ఇవాళ ఒక చారిత్రాత్మక తీర్పుతో ఆ అంశానికి తెరబడింది.
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు సమర్థించడాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలో ఎస్సీ వర్గీకరణపై ఎన్నో ఎలకల సాకారం అయిందన్నారు. మందకృష్ణ మాది గలపెరగని ఉద్యమం చేశాడే, ఈ ఘనత మందకృష్ణకే దక్కుతుందన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. అనేక దశాబ్దాల పాటు జరిగిన రెండు పెద్ద ప్రజా ఉద్యమాలతో ఒక తెలంగాణ ఉద్యమం విజయం సాధించింది. రెండో ఉద్యమం ఇవాళ వర్గీకరణ ఉద్యమం కూడా విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలం పూసుగూడెం శివార్లోని వికే రామవరంలోని సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ 2 రైల్ రన్ విజయవంతమైంది. ఇప్పుడు లేచింది లేచింది. ఖమ్మం జిల్లా పెనుపల్లి ప్రధాన రహదారిలో బైక్ మీద గుండెపోటు రావడంతో ప్రమాదానికి గురైన ఒక వ్యక్తిని అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన చోటు చేసుకుంది. పెనుపల్లికి చెందిన గాదం యేసుబాబు బైక్ పై ప్రయాణిస్తూ పట్టణంలోని దర్గా సమీపంలోకి రాగానే హఠాత్తుగా గుండెపోటు రావడంతో అస్వస్థ గురై అదుపు తప్పి రోడ్డుపై నడుస్తున్న మహిళను ఢీకొని పడిపోయాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే రవికుమార్ అనే ఉద్యోగి అకస్మారక స్థితిలోకి వెళ్లిన గాదం యేసుబాబుకు అత్యవసర సేవలో భాగంగా సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. దీంతో అక్కడ ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. యేసుబాబు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సత్తెనపల్లి రవికుమార్ ను స్థానికులు అభినందించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ విశాఖ మాది రిజర్వేషన్ పోరాట సమితి హర్షం వ్యక్తం చేసింది. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగా చిత్రపటాలకు జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద పాలాభిషేకం చేశారు. 1994లో మందకృష్ణ మాదిగ గారు మొదలుపెట్టినటువంటి ఈ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ఫలాలు ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర, సుదీర్ఘ కాలంలో వారి యొక్క పోరాట ఫలితం లేదు. ఈరోజు మాదిగ ప్రజలకు అందుతున్నంత సందర్భంలో మాదిగ ప్రజలందరూ కూడా పండగ వాతావరణం నెలకొన్నారు. ఈ మాదిగ ఉద్యమం అనేది 1994లో స్టార్ట్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు 2004 సంవత్సరంలో రామచంద్రరాజు గారి కమిషన్ ద్వారా ఈ ఉద్యమానికి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణ కాలంలో సుమారు ప్రమారమి 25,000 మంది మాదిగలు బెనిఫిట్ పొందారు. అదేవిధంగా తర్వాత జరిగిన పరిణామాల్లో ఇది రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా కాకుండా పార్లమెంటు ద్వారా జరగాలని ఒక మాదిగ వ్యతిరేక కులాలు అయినటువంటి ఎస్సీ కులాలు ఉద్యమ పోరాటాన్ని సుప్రీంకోర్టులో పెట్టగా దానికి ఫలితంగా ఆర్డినెన్స్ రద్దు చేయడం జరిగింది. మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ డిమాండ్ చేశారు. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.